హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్మా నడిమింటి లాగ్స్కి. ఇవాళ నిన్న కొంచెం వీడియో పెట్టలేదు, ఇవాళ కూడా చూసారా నేను తలసటగా ఉన్నాను అని. కానీ మనకు వీడియో పెట్టుకోవాలి కదా, పెడుతున్నాను. ఎందుకంటే ఇవాళ నేను ఇండియా వచ్చి 1 వీక్ అయింది, ఇంకా జెట్లాగ్లో ఉన్నాము. ఫీవర్ అవి తగ్గాయి కానీ జెట్లాగ్లో ఉన్నాను. ఇవాళ శ్రావణ శుక్రవారం పూజ చేసుకున్నాను, కొంచెం అమ్మవారికి డెకరేషన్ చేసింది కొంచెం పెట్టి ముందు రోజంతా డెకరేషన్ చేసుకున్నాను. వంటలు పెడుతున్నాను ఇవాళ, తర్వాత ఏమో ఒక 2-3 పాటలు అవుతుంది. ఎందుకంటే వాళ్ళ వంటలు ఎంత ఈజీగా ఎలా స్టెప్ బై స్టెప్ చేసుకొని వంట తొందరగా ఎలా అవుతుంది ఇవన్నీ పెడుతున్నాను. ఏంటి వంటలు వండానో కొన్ని పెడుతున్నాను ఇవాళ, మిగిలిన ఒకటి రేపు ఎల్లుండిలో పెడతాను. యాజ్ ఇట్ ఈస్గా మన చిలిపి ప్రశ్న ఉంటుంది, నిన్నటి జవాబు కూడా ఉంటుంది మధ్యలోని, కాబట్టి స్కిప్ చేయకుండా చూసి నాకు సపోర్ట్ చేయండి, ఓకేనా? మరి పూజ ముందు వంటల వీడియో చూద్దామా? పదండి, వెంట వీడియో చూస్తాం, మధ్యలో చిలిపి ప్రశ్న అడుగుదాం, దాని జవాబు రేనాడు జవాబు చిలిపి ప్రశ్న జవాబు కూడా చెప్పెట్టుకుందాం. ఓకే ఫ్రెండ్స్, పదండి అయితేను. హలో ఫ్రెండ్స్, చూడండి ఇవాళ నేను ఆఖరి శుక్రవారం ఇండియా వచ్చాను, శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాను. అదేంటంటే ఇవాళ వరలక్ష్మి వ్రతం స్పెషల్ ఏంటంటే, నేను ఇదివరకు కూడా చెప్పాను, ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కలా చేశాను. ఈ సంవత్సరం అంతా వనమాలి అంటే ఆకులు పువ్వులతోటి వనంలోనూ ఉన్నట్టు అమ్మవారు అన్నమాట, అలాగ అలంకరణ చేసుకొని అంతా. ఇంకా ఏం పెట్టలేదు, మరి సింపుల్గా అన్ని వెనకాటలంతా ఆకులు పెట్టాను, ముందుగా పువ్వులు పెట్టాను. ఈ అమ్మవారి దగ్గర కూడా పువ్వులతోటే, ఇంకేమీ పెట్టకుండా పూజ చేసే అంటే పుష్పాలంకరణలతోటి వరలక్ష్మి అమ్మవారు అన్నమాట. ఈ OHB షీట్స్ తోటి ఏనుగులు చేశాను, కానీ ఇంకా పూర్తిగా వెనకాత షీట్ అది అంటించాలి, నాకు ఇంకా టైం లేకపోయింది. ఇవి చేశాను, ఇవి OHB షీట్స్ తోటి ఏనుగులు చేసి ఇప్పుడు పరవన్నం వండుతున్నాను. చూడండి, ముందు శుభం అని పరవన్నం వండుకోవాలి కదా. పాలు పొంగించుకున్నాను, పాలు పొంగించి పొయ్యి మీద పెట్టుకున్నాను. అవి కాగే లోపల మనం ఏం చేయాలంటే పప్పులు రాత్రి నానబెట్టుకున్నాను. ఇది పెసరపప్పు, ఒక పెసరపప్పు మీదేమో పుణుకులు కానీ నానబెట్టాను, ఇంకో పెసరపప్పు ఏమో ఇది మిరపగుళ్ళు, ఇవి గారెలు పెరుగు గారెలు, ఇదేమో ఇంకో పెసరపప్పు, బూర్లు మాకు బూర్లు కంపల్సరీ చేయాలి కాబట్టి బూర్లు పెట్టుకున్నాను. శనగలు రాత్రి నానబెట్టాను, పొద్దునే లేచేసి బొట్టు కన్నాలు బొట్టులో వేస్తాను, చక్కగా పొడి పొడిగా అయిపోతాయి, సాయంత్రం ప్యాకెట్లు కట్టుకోవచ్చు. రాత్రి మందార మొగ్గలు ఉంటే ఇలా అమ్మవారికి మాల కట్టి రాత్రే ఉంచేసుకున్నాను. నేను అంతా రాత్రి నేను రాత్రి 9:30 అంతా అన్నీ కంప్లీట్ చేసుకొని పడుకుందాం అనుకున్నాను, అలా చేసి ఉంచుకున్నాను అనమాట. ఈ మందార పూలగా పరవన్నం ఉడుకుతుంది, పాలు ఉడుకుతున్నాయి, పాలు పొంగాయి. ఇప్పుడు దాంట్లో ఏంటంటే కొంచెం బియ్యం తీసుకొని, ఉట్టి బియ్యం ఎప్పుడు వేయకూడదు, నెయ్యి కలిపి వేయాలని ఇదివరకు చెప్పాను కదా, అలాగే నెయ్యి కలిపాను. ఇప్పుడు 3 సార్లు ఏదో శ్రీమాత్రేన మహాను అనుకుంటూ 3 సార్లు బియ్యం వేసి తర్వాత అది పరవన్నం అలా సిమ్లో చిన్న స్టవ్ మీద పెట్టేస్తే చక్కగా ఉడికి కోవాలాగా ముద్దలాగా ఉడికిపోయి ఎంత రుచి వస్తుందో చూడండి. నేను నీళ్లు కలపను పరవన్నంకి, ఉట్టి పాల్లోనే చిక్కటి పాల్లోనే వండుతానమాట మొత్తం. అదిగో నెయ్యి కలిపిన బియ్యం 3 సార్లు వేసిన తర్వాత మిగిలినవన్నీ పోసేసేయడం, అది సిమ్లో పెట్టి అది అలా మెల్లిగా ఉడుకుతూ ఉంటుందన్నమాట. అది ఎలా మెల్లగా ఉట్టి పాలల్లో చిక్కటి పాలలో నీ పిడికెడు బియ్యం 1/2 లీటర్ పాలు దగ్గర దగ్గర పట్టే రైస్ కుక్కర్ గ్లాస్కి 1 వంతు మాత్రమే. అదిగోటి ఇప్పుడేమో రైస్ కుక్కర్లోనేమో పులిహోరకి అన్నం పెట్టేశాను, అది రెడీ అయిపోతుంది. ఈలోపుగానేమో ముందు బూర్లకి పప్పు చూపించాను కదా ఇందాక, ఆ పప్పు ఏం చేస్తున్నాను నానబెట్టింది, ముందు బూర్లు పప్పు రుబ్బిస్తే పక్కన పెట్టుకుంటాను అన్నమాట. తర్వాత ఒకటి రుబ్బుకుంటాం. ముందు చిలి ప్రశ్న చూసిద్దాం పదండి ఫ్రెండ్స్, మధ్యలోని చిలి ప్రశ్న చూసాక మిగిలిన వంట కంటిన్యూ చేద్దాం. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా వీడియోలని, వంటలు పూజలకి వాటికి ఎక్కువ వంటలు వండాలంటే ఎలా ముందు ప్రిపేర్ అవ్వాలి, ఈజీగా ఎలా చేసుకోవాలి అంటూను నా వంటలు ఏమిటి వండుతున్నానో శ్రావణ శుక్రవారంకి అవి కూడా చూపిస్తున్నాను, ఓకేనా? ముందంతా చూశారు కదా, ఇప్పటిదాకా వీడియో అదైంది కదా, ఇప్పుడు ఏంటి చిలిపి ప్రశ్న అడుగుతున్నాను. ఏంటి చిలిపి ప్రశ్న అంటే, నిన్నటి చిలిపి ప్రశ్న ఏంటంటే, గోళము కానీ గోళము ఏమా గోళము, చెప్తున్నాను జవాబు, గందరగోళం. అవునా? ఇవాళ ఇంకా ఇవాళ చిలిపి ప్రశ్న ఏంటంటే, పేడ కానీ పేడ ఏమిటా పేడ, మళ్ళీ అడుగుతున్నాను, పేడ కానీ పేడ
ఏమిటా పేడా? గబగబా ఆలోచించి జవాబు పెట్టండి. మొత్తం నా వీడియో స్కిప్ చేయకుండా చూసి నాకు సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, పదండి మిగిలిన వీడియో కూడా చూసేద్దాం. ఫ్రెండ్స్, మీతో ఒక విషయం షేర్ చేసుకోవడం మర్చిపోయాను. ఏంటంటే, నేను యుఎస్ వెళ్ళే ముందే నా మిక్సీ పాడైపోయింది. పాడైపోతే ఇంకా ఒక రోజు ముందు జస్ట్, మరప్పుడేం కొనలే. ఇప్పుడు ఏం చేస్తానంటే పీటి ఫుడ్ ప్రాసెస్ కొన్నాను. ఇంకో చాలా బాగా పనిచేస్తుంది చూడండి. ఫుడ్ ప్రాసెస్ మొత్తం జ్యూసులు అన్నీ చేసుకునేది. ఇదిగో ఇందులో పప్పు రుబ్బుతున్నాను చూడండి. ఇది కొనుక్కున్నాను, 9,000 అయింది కానీ చాలా బాగుంది. జ్యూసులు అన్నీ తీసినాను కూడా మీకు ఇంక నుంచి చూపిస్తాను. అసలు దీని అంతా డెమో అంతా చూపిస్తూ ఉంటాను. ఓకేనా? ఎలా ఉందో చెప్పండి ప్రీతి. మీరు ఎవరన్నా వాడుతున్నారా? ఎలా ఉంది మీ అందరికీను? వాడిన వాళ్ళు ఎలా ఉందో చెప్పండి. నేనైతే ఇవాళే ఇంకా మూడో రోజు మొదలు పెట్టాను. ఎక్కువ వాడేది ఇవాళే. ఇది ఎలా ఉందో నేను ముందు ముందు కూడా చెప్తాను మీకు. ఇదిగో బూర్ల పప్పు రుబ్బేసి తీసుకొచ్చాను. ఇప్పుడు దీన్ని ఏంటంటే ఆవిరి మీద స్టీమ్ పెడతాం మేము అనమాట. ఇడ్లీలా పెడతాము. ఇడ్లీ కుక్కర్లో ఇడ్లీ రేకులు పెట్టచ్చు. బోల్డ్ రేకులు అవుతాయి. పని వాళ్ళకైనా మనకైనా తోముకుంది చాలా కష్టం కదా. అందుకని ఏంటంటే ఒక చిన్న వెడల్పుగా అంటే డిష్ గిన్ లాంటిది తీసుకొని మనకి పిండి చోవి పెట్టి అనమాట. అది నూనె రాసేసి కొన్ని నెయ్యి అన్న రాసుకోవచ్చు, నూనె అన్న రాసేసుకోవచ్చు. దీంట్లోని రుబ్బిందంతా వేసిస్తాం. మొత్తం వేసి కుక్కర్లోని ఆవిరి వెయిట్ పెట్టకూడదు, ఆవిరి మీదే పట్టాలన్నమాట. అది ఇడ్లీలా చక్కగా అయిపోతుంది. అంతాను. ఇదిగో కుక్కర్లో నీళ్ళు పోసాను. గిన్నంతా ఇలా పెట్టేసి స్టీమ్ పెట్టకుండాను ఆవిరి పట్టించేస్తే ఒక 5-10 నిమిషాల మధ్యలోనే, 5 నుంచి 10 నిమిషాల మధ్యలోనే అయిపోతుంది. అంతే స్టీమ్ వచ్చేస్తుంది శుభ్రంగాను. వచ్చిన తర్వాత దీన్ని చల్లారి నుంచి పక్కన పెట్టుకొని చల్లారినిచ్చేద్దాము మొత్తం. ఫ్రెండ్స్, మీరు ఎవరన్నా ఈ బూర్లు చేస్తారా తెలిసిన రిప్లై పెట్టండి. ఓకేనా? ఇదిగో అది అయిపోయింది. ఇప్పుడు ఇంకేముంది? పుణుకులకి చెప్పాను కదా, ఇంక పుణుకులకు కూడా అనమాట. 9 రకాల పిండి వంటలు మాకు వండాలి, అందుకని ఇన్ని రకాలు చేస్తున్నాం. నైవేద్యం కొంచెం కొంచెమే చూశారు కదా, ఎంత కొంచెం అని. అది పచ్చిమిరపకాయలు, అల్లము, జీలకర్ర, ఉప్పు అన్నీ వేసి ఇది ఏంటంటే మురుమురుగా రుబ్బుకుంటున్నాం. కచ్చా పచ్చాగాను ఎక్కువ మెత్తగా రుబ్బకూడదు, కరకరలాడుతూ చాలా బాగా వస్తుంది. ఇది పప్పు నానబెట్టినప్పుడు ఇందులో కొంచెం బియ్యం కూడా వేస్తాను నేను పుణుకులకి, ఎందుకంటే కొంచెం కరకర వస్తుంది అనమాట. ఇలా ఉట్టి పప్పు అయితే కొంచెం మెత్తగా వస్తుంది. దీన్ని తిప్పి రుబ్బిసుకున్నా. ఇదన్నీ ఒక గిన్నెలకి. ఏంటంటే వంట ఎలా సులువుగా చేసుకోవాలంటే ఇలా రుబ్బుకోవాల్సినవన్నీ ఒక్కసారి మిక్సీలోని ఒకటి తర్వాత అంటే తీపి ముందు తర్వాత కారంవి తర్వాత అలా రుబ్బిసుకొని అన్ని గిన్నెలను చక్కగా పోవలసి నీట్గా పెట్టేసుకున్న తర్వాత నూనె మూకుడు పెట్టుకున్నాం అనుకోండి, టప్ప టప్ప టప్పమని ఒక దాని తర్వాత వేయించేసుకుంటే వంట ఈజీగా అయిపోతుంది. మనకి పనిచేసిన శ్రమ కూడా తెలియదు. ఇదిగో ఈ పుణుకుల పప్పు అయిపోయింది కదా, ఇంకా గార్లి పప్పు వేసుకుందాం. తర్వాత గార్లి పప్పు కూడా రుబ్బేసి పెట్టుకోవడం. మీ బెడ్ గ్రైండర్లో ఉంటే గార్లకు కూడా అల్లం, పచ్చిమిరపకాయలు, జీలకర్ర వేసి ఇది కూడా కచ్చా పచ్చాగానే గ్రైండ్ చేస్తాను. బెడ్ గ్రైండర్లో ఉంటే అప్పటికప్పుడు రుబ్బుకోవాలి, కానీ మిక్సీలో కొంచెం ముందు రుబ్బినా కూడా నీరు నూనె పీల్చదు. బాగా వచ్చింది కూడా ఇవాళ గార్లు చాలా బాగా వచ్చాయి. ఫుడ్ ప్రాసెస్ కదా, మిక్సీలో బాగానే నలిగింది, మెత్తగా వచ్చాయి. గార్లు పప్పు పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మళ్ళా బూర్లకు వచ్చాను చూడండి. ఏలక్కాయ పొడి వేసాను, తర్వాత కొబ్బరి కూర వేసి ముందు బాగా కొబ్బరి ముక్కలు వేసాను. కూర చేసేద్దాం దాన్ని. పెసరపప్పు పోలిపోయిన బూర్లను కొబ్బరి వేసి చేస్తాం అనమాట. ఆ కొబ్బరి గ్రైండ్ చేస్తాను, దాంట్లో పంచదార వేస్తాను బూర్లకు. నేను గ్లాసుకి గ్లాసున్నర పంచదార వేస్తాను అనమాట. గ్లాసు పప్పు ఇలాగ రుబ్బి పెట్టిన తర్వాత ఇగో ఇందులోని ఆవిరి మీద పట్టాం కదా, అవన్నీ ఇలా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసేసి మిక్సీలో వేసి చేతితో నలపచ్చు. కానీ చాలా నొప్పి వస్తుంది, అందుకని హాయిగా తొందరగా కూడా అయిపోతుంది. ఎలాగో మిక్సీ జార్ అయి ఉంటుంది కదా, అది వేసి తిప్పిస్తున్నాం అన్నమాట. అదిగో చూడండి, ఇదంతా వేసాం మిక్సీలోని కొబ్బరి కూరు, ఇలాచీ పొడి, తర్వాత పంచదార వేసాము. ఈ ఆవిరి పెట్టిన పెసరపప్పు అంతా కూడాను ఇడ్లీలాగా వచ్చాయి కదా, చిన్న చిన్న ముక్కలు చేసి వేసేసి తిప్పేసాను. చక్కగా వచ్చింది, ముద్దగా అయిపోయింది, టచ్ చేశాను. మిగిలిన వీడియో అంతా రేపు చూద్దాం ఫ్రెండ్స్.